హాయ్ ఫ్రెండ్, ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఒక 500 డ్రా చేస్తే 500 వస్తాయి, 2500 డ్రా చేస్తే 2500 మాత్రమే వస్తాయి. కానీ విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో ఒక ఏటీఎంలో 500 డ్రా చేస్తే 2500 రూపాయలు వస్తున్నాయి. సో ఈ వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెచ్చండి. ఫ్రెండ్స్, చాలామంది అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరైతే చేయట్లేదు. సో ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత బస్తీలోని ఒక ఏటీఎంలో 500 రూపాయలు డ్రా చేస్తే 2500 రూపాయలు రావడం వినియోగదారులు అవక్కయ్యారు. ఈ ఘటనలో మొగల్రాజ్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి అయితే చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి షాలిబండకు చెందిన ఓ వ్యక్తి హరిబౌలి చౌరస్తాలోని హెచ్డిఎఫ్సి ఏటీఎంలో 500 అయితే డ్రా చేసేందుకు ప్రయత్నించగా అతనుకు ఏటీఎం మిషన్ ద్వారా 2500 బయటకు రావడం జరిగిందనమాట. దీంతో ఇతను పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆ విషయం తెలుసుకున్న స్థానికులు ఏటీఎం వద్ద గుమ్ముగూడైతే డబ్బులైతే ఎక్కువ డ్రా చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఇన్స్పెక్టర్ శివకుమార్ ఏటీఎం కేంద్రానికి చేరుకొని వీక్షించగా 500 రూపాయలు డ్రా చేస్తే 2500 రూపాయలు వచ్చినాయి అనమాట. ఈ విషయాన్ని ఆ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు వెంటనే ఏటీఎం కేంద్రాన్ని మూసివేయించి, సో దానికి సంబంధిత బ్యాంకు అధికారులకు అయితే ఈ విషయం తెలియజేయడం జరిగిందనమాట. సాంకేతిక కారణాలతో అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ సంఘటన జరిగిందని అయితే బ్యాంకు వారు ధృవీకరించడం జరిగింది. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, దానికి తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.